ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఇష్టులైన వారులారా, ఈ రద్దీ పట్టణంలో సుమారు శివార్ల ప్రాంతాల నుండి కూడా అతి కష్టం మీద విచ్చేసిన ప్రియులైన పిల్లలారా, ప్రభునామమున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు గురువు వీరి పెంపకంలో ప్రపంచ మానవాళి ఎలా మారిపోతుందో ఈరోజు మీరు చూశారు, 3 రోజులుగా వింటున్నారు. చిన్ననాటి ఉండే తన కుమారుడికి ప్రత్యేక దేశం కావాలని, తమిళ పులులను తయారు చేసిన ప్రభాకరణ పిల్లై మరణం, అతని ప్రక్కనే తన కుమారుడి మరణం, శవాలు పడుకోబెట్టడం మనం చూసాం. ఇలా చాలా విప్లవాలు ప్రపంచ చరిత్రలో కాలరాయబడ్డాయి, కానీ యేసు విప్లవం ఈనాటికి సజీవంగా ప్రజల మధ్య ఉండటం సజీవ సాక్ష్యం. ఆయన విప్లవం ఆగిపోలేదు, ఆయన విప్లవాన్ని ఎవరూ ఆపలేకపోయారు. కనుకనే ప్రపంచ ప్రజల్లో ఆయనకు పడిన ముద్ర శకపురుషుడు. దేవుని పిల్లలారా, ఆయన విప్లవం ఎంత గొప్పదో, అంతటి గొప్ప విప్లవాన్ని ఆయన నమ్ముకున్న వారే వమ్ము చేశారు అని చెబుతున్నాను. ఈరోజు ఎన్నో సంఘాలు ప్రపంచంలో ఉన్నాయి, వాళ్ళను మనం చూస్తుంటే ఆస్తులు సంపాదించటం కోసం, తమ పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలని దేవుని సేవకులమని చెప్పుకున్న వారు కూడా తమ పిల్లల్ని నాశనానికి పంపుతున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, దేవుని కొరకు ఏమి సాగిస్తున్నారు అని మనం ఆలోచిస్తే ఒక ఎగ్జాంపుల్ దినకరన్. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన, టెమిలియన్స్లో కోటీశ్వరుల్లో అతడొకడు. కానీ అతను కట్టిన విద్యాలయం పేరు కారుణ్య ఇంజనీరింగ్ కాలేజ్. ఒక దైవ సేవకుడు చనిపోకముందు ప్రజలందరి భవిష్యత్తు కోరి, బాగు కోరి దేవుని ప్రార్థించినవాడు. మీరిచ్చిన డబ్బుతో, ప్రజలిచ్చిన డబ్బుతో భూమి మీద పట్టాడు అన్నం పెట్టడానికి లోక జ్ఞానాన్ని నేర్పించే ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం అంటారా? దేవుడి లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడని చదువుకున్న, లోక జ్ఞానాన్ని నేర్పించే విద్యాలయాలు కట్టిస్తున్న వారిని, వాళ్ళలో దేవుని సేవకులను చెప్పుకున్న వారు ఉండటం క్రీస్తు కళలను, కన్న తండ్రి దేవుని కళలను కాలరాస్తున్నారని నేను ఇంకా చెప్పనవసరం లేదు మీకు. ఇలా ఇప్పటికీ చాలామంది డబ్బులు సంపాదనే ధ్యేయం ఈ లోక జ్ఞానం పిచ్చిగా చేశాడన్న మాట కొన్ని 100 సార్లు చదువుకున్న వాళ్ళు, నువ్వు పరీక్షలకు వెళ్తున్నావా? అయితే పెన్ను ప్యాకేజీ, పెన్ను ప్రార్థన చేసిస్తాను దీంతో పరీక్ష రాయటన్నాడు ఊర్లు ఒకడు. పెన్ను ప్రార్థన చేసిస్తావా, దాంతో 10th క్లాస్ బాగా రాసిస్తానా,
ఇంటర్మీడియట్ బాగా రాసిస్తానా ఏమండి పెన్న ప్యాకేజ్ దానికి డబ్బు కావాలా ఊరికి నేనే డబ్బు ఇవ్వాలి డబ్బు సంపాదన అండి దేవుని సేవకులను చెప్పుకొని డబ్బును సంపాదించటానికి వాళ్ళు వేస్తున్న ఎత్తుగడలు చూసారా సమాజంలో హైందవులలో కానివ్వండి ఇస్లాంలో కానివ్వండి క్రైస్తవులలో కానివ్వండి గురువులు అంటారండి వీళ్ళని గురువులు గురువులండి ఇవి గురువులు గారులు గురువులు మంచి నేలను మంచి పంటతో విత్తబడిన ప్రజల మధ్య గోండా గురువులు ఇవి డబ్బులు దండుకునే గురువులు ఇవి దేవుని పిల్లరా చిన్ననాటి నుండి ప్రజలను ఎలా పాడు చేస్తున్నారో చూడండి సమాజం ఏ దిశకి వెళ్ళిపోతుందో ఆలోచించండి ఎంత పిల్లలు ఏమి నేర్పిస్తుంది ఈరోజు సమాజం పిల్లలకి యుద్ధం మారణకాండ మనుషులు చంపటం క్రూర మృగాలు వేటాడటానికి కాదండి జంతువులు వేటాడుకు తినటానికి కాదండి నరసంహారం చేయటానికి తన్ను కాదన్న వారిని తన మాట కాదన్న వారిని తను చెప్పిన మాట చెప్పిన వాటిని వినని వారిని చంపేయటానికి పంపబడిన వాడండి ఇక్కసాబ్ ఏమండి దేవుని పిల్లలారా తల్లి తండ్రి గురువు అని చెప్పుకునే పవిత్రమైన పదాల వెనక పొంచి ఉన్న మారణకాండ అవునంటారా అందుకే ప్రపంచం ఎలా అయిపోయిందో తెలుసా ఈ పాట విన్నారు ఇప్పుడు ఈ పాట మనం చూస్తే బాగుంటుంది లైట్స్ ఆపండి లైట్ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం చూడండి దేవుని పిల్లలారా యెషయా గ్రంథము 66వ అధ్యాయం 5వ వచనం యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట ఎప్పటికైనా వినాలి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనందు గాక అని చెప్పుదురు వారే సిగ్గునందుదురు గురువులండి వీళ్ళు వీళ్ళు గురువులండి వీళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నారో చూసారండి వీళ్ళు మీ సంతోషము మాకు కలుగునట్లు యెహోవా మహిమనందు గాక అని అంటూ వారే సిగ్గునందుదురు అంటే సిగ్గుమాలిన కార్యక్రమాలు మీరు ఎవరిని గురువులని అనుకుంటున్నారో వాళ్ళే చేస్తున్నారు మీ ప్రాణాలు తీస్తున్నారు అంటున్నాడంట ఆయన అదే మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో చెబుతున్నారండి అదే మాట 16వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం చూడండి దేవుని పిల్లలారా మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది ఏంటి మనల్ని చంపేసి వాడు దేవునికి సేవ చేయటం ఏంటి అని మీరు అనుకుంటున్నారా మనల్ని చంపేసి వాడు దేవునికి సేవ చేయటం ఏంటి అని అనుకుంటున్నారా వాళ్ళు ఎవరనుకుంటున్నారా దాన్ని మూసేయకండి అలాగే వచ్చండి మళ్ళీ 23 మత్తయి సువార్తకు రండి వాళ్ళు ఎవరో మీకు కనబడతారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనం నుండి యేసుక్రీస్తు వారు ఎవరి గురించి చెబుతున్నారో చూడండి శాస్త్రులు బైబులు ఎరిగిన ధర్మశాస్త్రం ఎరిగిన శాస్త్రులు పరిసయ్యులు
మోషే పీఠ ముందు కూర్చుండేవారు మహాబోధకుడు మహానాయకుడు త్యాగశీలి లోకమును కోరనివాడు ఈజిప్ట్ సింహాసనాన్ని రాజ్యాన్ని తోలనాడి ఇశ్రాయేలీల రక్షణ కొరకు పుట్టిన కారణ జన్ముడైన మోషేతో పోల్చుకుంటున్నారండి వీళ్ళు. మోషే పీఠ ముందు కూర్చుండి వీళ్ళు ఈ దొంగ శాస్త్రులు దొంగ పరిసయ్యులు మోషే పీఠ ముందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకునుడి ఆయనను వారి క్రియలు చెప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. చూసారండి గమ్యసన్న చెబుతారటండి. ఏమండి ఇంకేమంటే నాలుగవచనం, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనల్లరు. నేను దేవుని కొరకు అది చేస్తున్నాను, దేవుని కొరకు ఇది చేస్తున్నాను, మీరివ్వండి 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 అంటాడు. వాడిది ఒక 10 పైసలు ఇవ్వడు. చూసారంటే దొంగలు ఎలా అంటాడు, మనుష్యులకు కనబడు నిమిత్తము, 5వ వచనం, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ క్రియలన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధుల్లో వందన వచనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. వీళ్ళే గురువులండి. మనుషులందరూ ఏమనాలండి, గురువు మా పెద్ద గురువు మా చిన్న గురువు. ఒక గురువు బాగా తప్ప తాగి ఏమండి బాగా తాగేశారండి. గురువు గారు మీకు తెలుసు, చూడగానే చెప్తారు మా గురువే అంటారు. మీరు మా గురువేనా అని బాగా తాగాడండి. ముందు తన అనుచరులందరినీ పెట్టుకుంటాడు చుట్టూను. ఇప్పుడు చూసారా నేను ఎలాగ కర్రలు పాతేశాను మీరు ఇక్కడికి రాకుండా. నేను ఏదైనా మ్యాజిక్లు చేసినప్పుడు మిమ్మల్ని మాయ చేసినప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి చూసేయకుండా నేను ఇలా అనగానే ఈ పక్కన పడిపోతారు, ఇలాగనగానే ఈ పక్కన పడిపోతారు. ముందే ప్లాన్ చేసుకొని ఎక్కుతూ ఉండు మేము స్టేజు. నేను ఎడంచే ఇసరగానే మీరు పడిపోండి, నేను కుడిచే ఇసరగానే మీరు పడిపోండి. నేను ఇలా తొయ్యడానికి ఎప్పుడు సిద్ధపడతాను, పడిపోయే మనవాళ్ళందరినీ సెట్ చేయండి. అల్లరికి కర్తగాడు కదండి పరిశుద్ధాత్ముడు రాతి చదివారు కదా. ఇలాంటి గురువులన్నీ మనకున్నారు ప్రపంచంలో. ఇలాంటి గురువుకి భక్తగ్రేసర్లు ఎవరైనా జంట నగరాల్లో ఉన్నారా? ఇలాంటి గురువుని నమ్ముకున్న భక్తులు ఎవరైనా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ రాజధానిలో ఉన్నారా? మిమ్మును చంపువాడు వాడు దేవునికి సేవ చేయుచున్నాను అనుకునే కాలము వచ్చే ఉన్నది. చూడండి 16:2 మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకొను కాలము వచ్చుచున్నది అన్నాడు పిడి సుందరరావు. వచ్చింది చూపిస్తున్నాడు. వచ్చుచున్నది అని ప్రభు అన్నాడు మా అన్నయ్య తమ్ముడుగా 2011 నేను మీ కళ్ళకి చూపిస్తున్నాను. వాళ్ళని చంపేశాడు దాన్నే. వాళ్ళంతా నరకానికి పోతున్నారండి. వాళ్ళంతా నరకానికి పోతున్నారు. వాళ్ళ ఆవిడ ఉందండి బన్నయ్యను. వాళ్ళ ఆవిడ ఇప్పుడు ఇద్దరు కాపురం చేయటం మానేశారండి. విరక్తి కలిగింది దాంపత్యం మీద. 5 పిల్లలండి వీళ్ళకి. 5 పిల్లలు ఎటు పోయారో తెలియదండి. మొత్తం దేశ దిమ్మరలు అయిపోయారండి వాళ్ళు. తల్లిదండ్రులు అంటే మర్చిపోయారు, తల్లిదండ్రులు పిల్లలు మర్చిపోయారు. వీడి భార్య వీడిని వదిలేసింది. మొత్తానికి కాపురాలు విడిపోయాయి, కుటుంబం సర్వనాశనం అయిపోయింది. వీళ్ళిద్దరు అమ్మా భగవానులు అట్టాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వీళ్ళిద్దరు విడిపోయారు. కలిసి ఉంటే దేవుని సేవ చేస్తున్నారు వాళ్ళిద్దరు. కలవకుండా దేవుని సేవ చేస్తున్నారు వీళ్ళిద్దరు. వీళ్ళండి గురువులు. మిమ్మును చంపు ప్రతి వాడు వీళ్ళండి దేవు పరలోకానికి తీసుకెళ్తారు. కేకలతో అల్లర్లతో తాగి మత్తెక్కి తైతక్కలాడుతున్న వీళ్ళు మహాజ్ఞానాన్ని నేర్పిస్తారా? ఎక్కడైనా గెంతులు ఉన్నాయా? క్లబ్బుల్లోనే ఇంత భయంకరంగా ఉండవు, పబ్బుల్లోనే ఇంత భయంకరంగా ఉండవు. క్రైస్తవుల చరిత్రలో క్రైస్తవులను చెప్పుకునేవారు
ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ జంట నగరాల్లో వేదికలు కట్టి మ్యూజికల్ నైట్స్ అని పేర్లు పెట్టి ప్రజలను గెంతిస్తూ ఆడవాళ్ళని గెంతిస్తూ పిల్లల్ని గెంతిస్తూ వీళ్ళు కూడా స్టేజీల మీద గెంతుతున్న సాక్ష్యం మీకు చూపించాను. నేను మంచివాడు కాదా? నేను మంచివాడు కాదండి. మంచి చెప్పేవాడు ఎప్పుడు సమాజానికి మంచివాడు కాడు. మిమ్మల్ని పాడు చేసేవాడే మీకు కావాలి. మీ తండ్రి అపవాది సంబంధులు, వాడు నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి వాడు స్వభావమును బట్టి అబద్ధం ఆడుతూ మిమ్మల్ని అందరినీ నాశనానికి పంపుతున్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను, మీరు నన్ను నమ్మటం లేదన్నాడు యేసుక్రీస్తు. మీరు చూసిన నిజాలే ఇవి, నేనేం కొత్తవి తీసుకురాలేదు. వీళ్ళంతా గురువులండి. హిందువులలో కానీ, ఇస్లాములో కానీ, క్రైస్తవులలో కానీ అమాయకులైన ప్రజలను పాడు చేయటానికి, చంపటానికి, నిత్యాగ్ని దండనకు పంపటానికి గురువులుగా అవతారం ఎత్తి కోట్ల రూపాయలండి వీళ్ళవి, కోట్ల రూపాయలు. ఇప్పుడు చూపించారే వీళ్ళందరికీ, నేను వీళ్ళు పేదోళ్ళు కాదండి. వీళ్ళు కోట్ల రూపాయలు కలిగి ఉన్నారండి. వీళ్ళు వీళ్ళు ఏమన్నా చెబితే వింటారు? అప్పుడు వీళ్ళు వినరండి. అందుకే 16:2 మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడు అనుకుని కాలం వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. నన్ను పంపిన తండ్రిని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనే నన్నును వీళ్ళు నమ్మరు. వీళ్ళు నమ్మరు. అదే అంటున్నాడు, వారు తండ్రిని నీ నన్నును తెలుసుకొనలేదు గనక ఇలాగూ చేయుదురు. 4 చూడండి, అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొను లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆయనే చెప్తున్నాడండి. పేడి సుందరరాకాడు ఆయన మాటలు వ్రాయబడి 2000 సుమార కాలం ఇదిగో ఇప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాను. ఈ దేవుళ్ళని, గురువులని, బాబాలని, దేవుని ప్రతినిధులు అని, శాస్త్రులని, ధర్మశాస్త్రోపదేశకులని, కాపరులని, దైవ సేవకులమని, వరములు గలవారమని ప్రజలను నాశనానికి నడిపిస్తున్నారండి వీళ్ళంతా. వీళ్ళు నమ్ముతారా? మీరు నమ్ముతారండి వీళ్ళు? 4 చదువుతాను చూడండి, అవి జరుగు కాలము వచ్చినప్పుడు. వచ్చింది అది జరిగే కాలం వచ్చేసింది. మనం చూసాం అప్పుడు అది జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి ఆల్రెడీ మీతో చెప్పి తినని వ్రాయించి తినని జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుని పిల్లలారా, ఆలోచించండి. బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అండి. 1,000 కూర్చున్న ఈ మైదానంలో పిన్ను పడితే శబ్దం రాని ఈ నిశ్శబ్దతలో మహాదివ్య జ్ఞానం నీ మెదడులోని నర నరాలలోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్పాలి అంటే ఆ విషయానికి నిశ్శబ్దత అవసరం. అల్లరి కాదు, అల్లరి కాదు. కానీ ఈరోజు భక్తి వేదికలను చెప్పుకునే వాటిలో అల్లరి, 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 అల్లరి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడన్న మాట చదివి కూడా సాతాను దూతలుగా ప్రజల మధ్య ప్రవేశించిన వీళ్ళు మనల్లందరినీ నిత్యాగ్ని దండనకు నడిపిస్తున్నారు. మన డబ్బు కోసం ఆశపడుతున్నారు, మన ఆస్తుల కోసం ఆశపడుతున్నారు, మన బ్రతుకుల కోసం ఆశపడుతున్నారు. మనల్ందరినీ నిత్యాగ్ని దండనకు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మనకు తెలియటం లేదర్రా, మనల్ని తీసుకు వెళ్ళిపోతున్నారు నిత్యాగ్ని దండనకని. పక్షి వేటగానే ఊరిలో పడినట్లు, చేప గాలాన్ని మింగి గొంతుకలో చిక్కుడుపోయినట్టు ఈరోజు క్రైస్తవ్యం, హిందూయిజం, ఇస్లామిజం నాశనానికి వెళ్ళిపోతుంది. ఇది మతం కాదు, అభ్యుదయవాదం. ఇది ఒక విప్లవం, ఇది ఒక మానసిక విప్లవం, ఇది మానసిక చైతన్యం.
దేవుని పిల్లలారా ఆలోచించండి, 23 మత్తయి సువార్త, 23 మత్తయి సువార్త 10వ వచనం. మీరు మత్తయి సువార్త 23 అధ్యాయం 10వ వచనం, మీరు గురువులను పిలవబడవద్దు. మీరు గురువులను పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. గురువు అనువు, గురువు అనువు, గురువు అయితే దోచుకుంటున్నావు ఎందుకు? గురువు అయితే కోట్ల రూపాయలు ఎందుకు? గురువు అయితే ఈ లోకంలో ఉన్నవన్నీ నీకెందుకు అవసరం? గురువు అయితే పరలోకపు చింతన లేదేంటి? గురువు అయితే త్యాగం లేదేంటి? గురువు అయితే బలిదానం లేదేంటి? గురువు అనువు, మీరెవరిని ఎవడిని గురువు అని నమ్మకండి. ఆ గురువుకున్న క్వాలిఫికేషన్ కింద చెప్తున్నాడు చూడండి, మీరు గురువులను పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే గురువు. మీలో అందరికంటే గొప్పవాడు గురువు అయితే మీకు పరిచారకుడై ఉండవలెను. గురువు ఏమై ఉండాలి? గురువు ఏమై ఉండాలి? పరిచారకుడై ఉండాలి. గురువు ఏమై ఉండాలి? పరిచారకుడై ఉండాలి. దోచుకునేవాడు కాదు, పంచేవాడై ఉండాలి. దోచుకునేవాడు కాదు గురువు, పంచేవాడై ఉండాలి. ఇప్పుడు తెర మీద చూపించిన గురువులందరినీ చూశారు మీరు, వాళ్ళ దగ్గర డబ్బు లేదనుకుంటున్నారా? కోట్లు కోట్లు అండి, కోట్లు, కోట్లాది రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చేసాయి ఈ డబ్బు అంతా వీళ్ళకి? గురువు ఏమివ్వాలనుంది ఇక్కడ? మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చించుకునేవాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు లోకంలో, దేవుని గుర్చి కాదు, లోకములో తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. యేసుక్రీస్తు తన ప్రాణాలను ఇచ్చాడు గురువు అనిపించుకున్నవాడు. యేసుక్రీస్తు నాయకుడు అనిపించుకున్నాడు, ప్రాణాలు ఇచ్చాడు, యుద్ధ రంగంలో ముందు నిలిచాడు, అందరికంటే ముందు మరణించాడు. ఆయనండి గురువు. మరి కోట్లాది రూపాయలకు పగడలెత్తుతున్న వీళ్ళు గురువులను మనం ఎలా నమ్ముతున్నాం? యేసు ఒక్కడే గురువు అయితే, ఆ గురువుకు మనం తమ్ముళ్ళం అయితే, మనం ఒకళ్ళ గురువులను మనం అనిపించుకుంటే మన దగ్గర కోట్ల రూపాయలు ఎలా మూలుగుతున్నాయి చెప్పండి? వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఎలా మిగులుతున్నాయో చూపించండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. అట్లా పిడి సుందర్రావు చాలా ఉన్నతంగా ఉన్నాడు అనుకుంటే మీ పొరపాటండి. 3 ఏళ్ల క్రింద వరకు నేనున్నది ఒక కమ్మల పాక, రేకుల గుడిచే. తెలుసా అండి, 3 ఏళ్ల కింద వరకు, 59వ ఏట వరకు నేను మహాశ్రమలు అనుభవించానండి వీళ్ళందరి చేత, ఈ లోకం చేత. కన్నవారు నన్ను ద్వేషించినా, ఉన్న సంఘము నన్ను బయటకు నెట్టినా, నా స్నేహితులు నన్ను విడిచిన ఒంటరి పోరాటం 1968 ప్రారంభించానండి ప్రపంచంలో. ఈ మహాజ్ఞానాన్ని వెలుగు చూపించటానికి, అమాయకులైన నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, వాళ్లకు చూపించటానికి మహాయుద్ధం చేశానండి ప్రపంచంతో. అందరూ నన్ను కాదన్నారండి, అందరూ నన్ను పొమ్మన్నారండి, వీడేదో కొత్త మతం చెప్తున్నాడు అన్నారండి, నేనేదో దయ్యం పట్టిన వాడన్నారండి. ఇప్పటి వరకు నాకు శ్రమ లేనండి, ఇప్పటి వరకు ఎప్పటికీ శ్రమ లేనండి. ఈ సభను జరిపించకుండా అడ్డుపడే శ్రమలండి, పోలీసులకు ఫిర్యాదులు చేసే శ్రమలండి. ఏంటండి మిమ్మల్ని దోచుకుంటున్నారు చెప్పండి? మిమ్మల్ని నేను దోచుకుంటున్నారా? సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి, వ్యవస్థ ఎందుకు పతనమవుతుందో అని దేవుని మాటలు ప్రత్యక్షంగా మీకు వినిపించినందుక నాకీ శిక్ష. బాధలండి, రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుందండి, నా బ్యాంకుల్లో కోట్లున్నాయనుకుంటున్నారా? కనబడని వాటిని ఉన్నవని నమ్మిన అబ్రహాముకు ఒక కుమారునిగా విశ్వాసము చేతే మహానిర్మాణాన్ని చేపట్టానే తప్ప. ఏమండి ఈరోజు నా అకౌంట్లో చూడండి అండి, నా అకౌంట్లన్నీ వెబ్సైట్లో ఉన్నాయండి, మీరు వాకప్ చేయండి, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో అందులో. దేవుని పిల్లలారా, నా తండ్రి కోసం నేను మరణించాలి,
ఒక ఉద్యమాన్ని ప్రారంభించైనా నా ప్రాణం పోగొట్టుకోవాలి. అందరూ నా దగ్గరికి వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీకు భయం లేదా అంటే, దేనికి భయం? పరలోకం రాకపోతే భయం, దేవునికి వ్యతిరేకంగా ఉంటేనే భయం, మంచికి విరోధనైతే భయం. అది నాలో లేనప్పుడు ప్రపంచంలో ఏ శక్తికి భయపడనన్నాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం నాకు విశ్రాంతి. ఈ విప్లవం గురించి మరలా నేను అనేక పట్టణాలు తిరగవలసిన అవసరం లేదు, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను. ఈరోజు విశ్వవిద్యాలయాన్ని కడుతున్నాను. ఏంటో తెలుసా? బైబిల్ ఓపెన్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ. 12 ఏళ్ళ మీ పిల్లల్ని ఇమ్మంటున్నాను, వాళ్ళ భోజనం పెట్టడానికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాను మీకు. అంతే, దేవుని వాక్యాన్ని పెంచి పోషిస్తాను చెప్పే వాళ్ళకి. మీ పిల్లలు తినటానికి భోజనానికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతానే తప్ప ఫీజులు కలెక్ట్ చేయటం లేదు, డొనేషన్స్ కలెక్ట్ చేయటం లేదు, ఫండ్స్ని అడగటం లేదు. దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో ఎవరు కట్టారు విశ్వవిద్యాలయాలు? దేవుని గురించి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నారు, ప్రైవేట్ మెడిసిన్ కాలేజీలు కట్టుకున్నారు, బిఈడి కళాశాలలు తెచ్చుకున్నారు. ఈరోజు దేవుని పేరు చెప్పి అవి దేవుని విద్యాలయాలా? బైబిల్ అనే మహాజ్ఞానాన్ని ప్రకటిస్తుందా? ఉక్కుపచ్చలారని పసిబిడ్డలను చూశారు, వాళ్ళ మాటలను చూశారు మీరు. నా పిల్లలు, నేను మొదటి తరం అయితే ఈ వేదిక మీద ఉన్న నా పిల్లలు రెండవ తరం అయితే నా మూడవ తరాన్ని మీరు చూశారు. ఇప్పుడు ఇంకొక 4 తరాల్లో ప్రపంచాన్ని యేసుక్రీస్తు ఆలస్యం చేస్తే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. అందులో కొద్దిమందినైనా, కొందరినైనా నా తండ్రి కొరకు నా పిల్లలు మిగులుస్తారు. అదే నా ఆస్తి, అదే నా సంపద. నేనేం చేశానని దేవుని ముందు నిలబడాలి, వెళ్ళి చెప్పండి, ప్రభువా నేను ఏం చేశాను తండ్రి అని చెప్పగలను. ఆయన సమూహంలో నిలబడి బ్రతుకు కాలమంతా పెళ్ళన్నావురా, పిల్లలన్నావురా, ఉద్యోగం అన్నావురా, బ్రతుకన్నావురా, ఇల్లన్నావురా, మేడలు మిద్దులు పొలాలన్నావురా, చచ్చాక నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటాడేనా తండ్రి? అంటాడేనా తండ్రి? నా తండ్రి చూసి నన్ను మెచ్చుకోవాలి. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతను ఎందుకు నేను ఆనందించుచున్నాను అని నా అన్నను గూర్చి అన్న మాట తమ్ముడైన నా గురించి కూడా తన కొడుకు గురించి నా తండ్రి చెప్పాలి. అది నేను కన్న కల, అది నేను ఆశించే ఆశ. ఆశ నాకు కావాలి, ఆ కోరిక నాలో ఉంది. నా చివరి శ్వాస వరకు, నా చివరి ఊపిరి వరకు నా తండ్రి కోసం నేను కష్టపడతాను. ఈ భూమిపై ఏముంది చెప్పండి? ఈ భూమిపై ఏముంది? ఎంత ఉండి ఎందరు తీసుకువెళ్ళారో చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ 4వ దినానికి వచ్చాం. మీలో అనేక మందిలో మార్పు రావాలనే కోరుకుంటున్నాను. ఇక నేను ఈ పట్టణానికి రాను. రేపే చివరి రోజు, ముగింపు అనేది మీకు చెప్పాలి. మీ ధనాన్ని ఆశించేవాడని కాను, మీ కలిమిని కోరినవాడను కాను, మీ భవిష్యత్తును మేలు కొలిపేవాడను, మీ కన్న తండ్రి దగ్గరికి మిమ్మల్ని చేర్చాలన్న కోరికతో వచ్చినవాడనే తప్ప లాభం సంపాదించుకునే వ్యాపారవేత్తను మాత్రం కాదు. ప్రత్యక్షంగా మీరు ప్రతిరోజు నన్ను మీరు చూడొచ్చు. అదే www.jayashali.tv. ప్రతిరోజు నేను మీకు కనిపిస్తాను, ప్రతి శని ఆదివారం లైవ్లో మీతో మాట్లాడతాను. మీ పట్టణానికి రాకపోవచ్చేమో కానీ దేవుడు కలిగించిన ఈ మహా ఈ కార్యక్రమం అవకాశాన్ని బట్టి ప్రతిరోజు నేను మీతో మాట్లాడతాను. మీ మేలు కోరి మీ రోగాల కోసం ప్రార్థించటానికి కాదు, భూమి మీద మీరు సుఖంగా బ్రతకాలని కాదు, మీ పరీక్షలలో మీ పిల్లలు విజయవంతం పొందాలని కాదు. ఇవన్నీ తప్పుడు మాటలు. మీరు పరలోకానికి వెళ్ళాలి, నా కన్న తండ్రి దగ్గరికి మీరు రావాలి. ఒకవేళ నేనే ముందుంటూ పోతే మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను.